తెలంగాణ రాష్ట్రంలో రైతులు యూరియా కొరత కోసం యూరియా కోసం చెప్పులను లైన్లలో పెట్టి రోజులు రోజులుగా నిలబడే పరిస్థితి వస్తుందని చెప్పి దురదృష్టం బహుశా ఇప్పుడు కూడా కలలో ఊహించలే. ఇంత యూరియా షార్టేజ్ ఉంటే కనీసం అగ్రికల్చర్ మినిస్టర్ ముఖ్యమంత్రి పోయి కేంద్రంలో ప్రధానమంత్రి సంబంధిత మంత్రులను కలిసి మన రాష్ట్రానికి రావాల్సింది కోటా ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా లేదా అని చెప్పి అనుమానం వస్తుంది. అంటే రైతులు అంటే కోపమా కేసీఆర్ గారు అర్థమవుతలేదు. ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో యూరియా కొరత లేదు ఒక తెలంగాణలో తప్ప. ఎందుకంటే ఇక్కడ చేతగాని ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. ఈ ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటారు అంటే ఆ రైతులదే ఉందిలే ఎకరానికి 5000 రూపాయలు రైతు బంధం చెక్లేస్తే ఓట్లేస్తారా అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీరు ఆలోచించుకోరు, మీ డ్యూటీ మీరు చేయకుండా ఇవాళ ఒక్కసారి కూడా రివ్యూ పెట్టుకోకుండా ఈ పద్ధతి మంచిది కాదు. ఇప్పటికైనా మీరు చేత కాకపోతే మాకన్నా చెప్పండి, పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మన రాష్ట్రానికి రావాల్సిన యూరియా కొరత తీర్చడానికి మేము వెళ్ళి ఢిల్లీలో కూర్చొని తీసుకొస్తాం. కనీసం మీరు కానీ మీ చీఫ్ సెక్రటరీ కానీ ఇంత దారుణంగా ఉంటుందని ఎప్పుడు అనుకోలే. వెంటనే దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ లేనట్టయితే రైతులకు యూరియా కొరత మీద అవసరం వస్తే రాస్తారు ధర్నాలు చేస్తాను కూడా వెనకపో మేము. ఎందుకంటే నీకు నీళ్ళు ఏజేత కాదు తెలంగాణ ప్రాంతానికి రైతులకు ప్రాజెక్టులు కట్టవు. కనీసం ఇవాళ సాలి చాలని వర్షాలతో ఇవాళ రైతులు పెట్టుబడి పెట్టి అప్పుల పాలైతే నువ్వు రైతు బంధన్నావు అన్న సగం మంది కూడా చెక్కులు రాలే. ఇప్పటికీ రుణమాఫీ 1,00,000 రూపాయలు చేస్తామని చెప్పినావు, దాని గురించి మాట లేదు. తప్పకుండా రైతుల పాపం నీకు తగులుతుంది.